మరో కల్వకుర్తి కాదు కదా నందమూరి కుటుంబం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మలుపు తిప్పిన కుటుంబం. ఎన్టీ రామారావు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీని ప్రజలు ఆదరిస్తూ వస్తున్నారు. ఎన్టీఆర్ మరణం తర్వాత చంద్రబాబు ఆ పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. కోట్ల మంది సభ్యులతో తెలుగుదేశం పార్టీ రెండు రాష్ట్రాల్లో విరాజిల్లుతోంది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తెలంగాణలో మాత్రం ఆ పార్టీ గత ఎన్నికల్లో 15 స్థానాలకే పరిమితమైంది. ఆ 15 మందిలో 13 మంది ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారు. దీంతో తెలంగాణలో ఈసారి ఆ పొరపాట్లు జరగకుండా చంద్రబాబు నాయుడు తనకు అత్యంత నమ్మకమైన వారికే టికెట్లు కేటాయించారు. ఇందులో ప్రధానమైంది కూకట్పల్లి. తన మేనకోడలు హరికృష్ణ కూతురు సుహాసినికి ఇక్కడ టికెట్ కేటాయించి చంద్రబాబు తన రాజకీయ చిత్రతను చాటుకున్నారు. దాదాపు 3 దశాబ్దాల తరువాత నందమూరి కుటుంబం తెలంగాణలో పోటీ చేస్తుండడం విశేషం. నందమూరి తారక రామారావు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు 2 సార్లు తెలంగాణ నుంచి పోటీ చేశారు. 1985లో తొలిసారి ఎన్టీఆర్ నల్గొండ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో ఎన్టీఆర్ తెలంగాణ, రాయలసీమ, కోస్తా ఆంధ్ర జిల్లాల నుంచి పోటీ చేయాలని భావించి తెలంగాణలోని నల్గొండ, రాయలసీమలోని హిందూపురం, కోస్తాంధ్రలోని గుడివాడ నుంచి పోటీ చేశారు. అయితే 3 స్థానాల్లో గెలిచిన ఎన్టీఆర్ హిందూపూర్ ను ఉంచుకుని మిగిలినవి ఆ తర్వాత వదిలేసుకున్నారు. ఇక 1989లో ఎన్టీ రామారావు మళ్లీ రాయలసీమలోని హిందూపురం, తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలు ఎన్టీఆర్ కు కంగు తినిపించారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి చిత్తరంజన్ దాస్ గెలుపొందారు. ఈ ఓటమి తర్వాత నందమూరి కుటుంబం తెలంగాణ నుంచి పోటీ చేయడం మానుకుంది. 1989 తర్వాత నందమూరి కుటుంబం తెలంగాణ నుంచి పోటీ చేయలేదు. ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ రాయలసీమలోని హిందూపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ వస్తున్నారు. ఇలా నందమూరి కుటుంబం 3 దశాబ్దాల నుంచి తెలంగాణలో పోటీ చేయడం లేదు. అయితే తాజాగా జరుగుతున్న తెలంగాణ ఎన్నికల్లో నందమూరి కుటుంబం నుంచి సుహాసిని పోటీ చేస్తుండడం ఆసక్తిని రేపుతుంది. సుహాసిని గెలుపు కోసం తెలుగుదేశం పార్టీ నేతలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ముఖ్యంగా సుహాసిని బాబాయ్ బాలకృష్ణ కూకట్పల్లిలోనే తిష్ట వేశారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూకట్పల్లిని వదిలిపెట్టకుండా తిరుగుతున్నారు. 30 ఏళ్ల తరువాత నందమూరి కుటుంబం నుంచి తెలంగాణలో పోటీకి దిగుతుండటంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకే ఏపీలోని మంత్రులు, ఎమ్మెల్యేలు ఇక్కడ చాప కింద నీరులా సుహాసిని గెలుపు కోసం పనిచేస్తున్నారు. అయితే సుహాసిని గెలుపుపై అనుమానాలు వెల్లువెత్తుతుండటంతో కూకట్పల్లి మరో కల్వకుర్తి అవుతోందేమోనన్న ఆందోళన టీడీపీ నేతలను వెంటాడుతూనే ఉంది. మరి ఎన్నికల సమయానికి ఏదైనా మ్యాజిక్ జరుగుతుందో లేదో చూడాలి.